हाई फ्रेंड्स वेलकम टू दि चैनल वीडियो मैं चूडबोले कार्तिक आर्यन विद्या बालन अंड माधुरी दीक्षित ऐक्ट हिंदी वाले बोल बुलैया थ्री मूवी रिव्यू अंड मूवी मतलब चूस तरह ना पे चेक जस्ट ऐवरेजनते लाइक बोल बुलैया टू कटे चाल बहुत अंत ले सीक्वल चड़गोटारे अला मूवी में कोई एलमेंट्स बहुनाई बट मरी एक्स्ट्राऑर्डिनरी ब्लॉक बस्टर सिने का बट दिवाले रेस लो लाइक टू सिनेमास अयिते वच्चा लाइक सिंगम अगेन अंड भूल भुलैया थ्री बट ई मूवी कूडा हिट अय्ये चांसेस अयिते चाला उन्नायी बट अंड इप्पुडु ई सिनेमा स्टोरी विषयानिकि वस्ते गनुक लाइक 200 इयर्स बैक मनं वेल्ते गनुक बेसिकली ओक राजु अयिते उंटाडु सो आ राजु वच्चेसि लाइक तन कूतुरैन लाइक मंजुलिकनि अयिते चंपेस्ताडु सो अदि एंदुकु अनि चेप्पि मन सिनेमा चूसाक तेलुसुकोवालि अंड आ राजुकि ओक कोडुकु अयिते उंटाडु बट तनु ओक लीगल कोडुकु अयिते कादु सो तनु आ राजु वाळ्ळनि लाइक तन किंगडम लो पनिचेसे ओक पनि मनिषितो तनैते अफेर पेट्टुकोनि ओक अब्बायिनि अयिते कंटाडु अंड కట్ చేస్తే ఇప్పుడు ప్రెజెంట్ స్టోరీ అయితే వస్తుంది అండ్ ఆ బంగ్లాలో ఒక దయ్యం ఉంటుంది కాబట్టి ఆ బంగ్లాలో మంజులిక అనే దయ్యం ఉంది కాబట్టి ఎవరు ఆ బిల్డింగ్ సైడ్ అయితే పోరు సో కొంతమంది ప్రజలు వచ్చేసి లైక్ మన కార్తిక్ ఆర్యన్ దగ్గరికి అయితే వస్తాడు సో ఎందుకంటే కనుక బేసికలీ మన హీరో ప్రొఫెషన్ ఏంటంటే కానీ తను దయ్యాలతోని ఆత్మాలతోని అయితే మాట్లాడతారనమాట సో హీరోకి ఒక పెద్ద అమౌంట్ అయితే ఇస్తారు సో నువ్వు మంజికలు ఎలాగైనా సరే ఆ బిల్డింగ్ నుంచి వెళ్ళి పంపించాలని చెప్పి అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీ జానర్ సో ఈ మూవీ జానర్ మనం చూసుకుంటే కనుక ఇది ఒక హారర్ కామెడీ మూవీ బట్ ఇది ఒక హారర్ కామెడీ కమ్ డ్రామా మూవీ ఇందులో కామెడీ 80% ఉంటుంది అండ్ డ్రామా కూడా బాగానే ఉంటుంది అండ్ హారర్ అనేది జస్ట్ 20% అయితే ఉండే లైక్ భూల్ భులయ్యా 2 మూవీ మనం చూసుకుంటే కనుక అందులో కూడా అంతే లైక్ అందులో మొత్తం ఫస్ట్ సీన్ నుంచే లాస్ట్ సీన్ వరకు కామెడీ అయితే ఉంటుంది ఎక్సెప్ట్ లాస్ట్ 10 మినిట్స్ కొంచెం హారర్ అయితే ఉంటుంది అండ్ ఈ మూవీలో కూడా అంతే అండ్ మోస్ట్ ఆఫ్ ది కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి అండ్ నేను ఈ సినిమా ఈరోజు థియేటర్లో వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ థియేటర్ మొత్తం ఫుల్ అయిపోయింది అండ్ మొత్తం ఆబ్వియస్లీ హిందీ వర్షన్ చూశాను కాబట్టి మొత్తం నార్త్ ఇండియన్ ఆడియన్స్ అండ్ వాళ్ళు కార్తిక్ ఆర్యన్ ఎంట్రీ అప్పుడు కానీ అండ్ కార్తిక్ ఆర్యన్ కొన్ని లైక్ ఆ పంచ్ డైలాగ్స్ అన్నీ పేసినప్పుడు కానీ అన్ని విజిల్స్ అయితే వస్తూనే ఉన్నాయి సో ఆడియన్స్కి బాగా అయితే కనెక్ట్ అయింది సో కామెడీ ఈ మూవీలో ఒక ప్లస్ పాయింట్ అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కార్తిక్ ఆర్యన్ కానీ విద్యా బాలన్ కానీ మాధురి దీక్షిత్ కానీ అండ్ హీరోయిన్ యాక్ట్ చేసిన తృప్తి కానీ అండ్ రాజ్పల్ యాదవ్ కానీ అశ్విని కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వన్ రోల్ తగ్గట్టు బాగానే చేస్తారు స్పెషల్ మెన్షన్ టు విద్యా బాలన్ అండ్ మాధురి దీక్షిత్ ఆల్మోస్ట్ మాధురి దీక్షిత్ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ తనైతే స్క్రీన్ మీద కనిపించడం అయితే జరిగింది అండ్ తన మాధురి దీక్షిత్ ఫేమస్ ఫర్ తన డ్యాన్స్ అండ్ ఈ మూవీలు కూడా అంతే తను బెస్ట్ డ్యాన్సర్ అని చెప్పి మళ్ళీ తనైతే ప్రూవ్ చేసుకుంది అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది అండ్ స్టోరీలో లైక్ మంజులిక ఎవరు అని చెప్పి ఒక సస్పెన్స్ అయితే ఉంటుంది లైక్ విద్యా బాలన్ అండ్ మాధురి దీక్షిత్ అని చెప్పి సో నేను అది చెప్పేస్తే కనుక మీకు స్పాయిలర్ అలర్ట్ అయితే అయిపోతుంది సో ఆ సస్పెన్స్ కూడా కొంచెం బాగానే ఉంటుంది అండ్ లాస్ట్ వచ్చే ట్విస్ట్ కూడా బాగానే ఉంటుంది అండ్ ఇప్పుడు సినిమాలో మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటూ ఏమైతే ఉంటుందో అండ్ మనం కనుక లైక్ భూల్ భులయ్యా 2 మూవీ చూస్తున్నా ఏదైతే టెంప్లెట్ ఉంటుందో లైక్ హీరో క్యారెక్టరైజేషన్ కానీ అండ్ ఆ దయ్యంకి సంబంధించిన ట్విస్ట్ కానీ అదైతే ఈ మూవీలో అయితే ఉంటుంది అండ్ మెయిన్ ఏంటంటే కామెడీ కోసమే సినిమా చూడాలి బట్ స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటూ ఏమైతే ఉండదు సో అది ఒక మేజర్ మైనస్ పాయింట్ అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే లైక్ ఎబో యావరేజ్ టు హిట్ అయ్యే మూవీ బట్ మరి బ్లాక్ బస్టర్ మూవీ అయితే కాదు అండ్ ఈ మూవీకి నేను ఇస్తాను రేటింగ్ 2.75/5 మీకు కనుక భూల్ భులయ్యా 2 మూవీ నచ్చితే కనుక లైక్ ఈ మూవీ కంపల్సరీ అయితే నచ్చుతుంది అండ్ ఎవరైనా భూల్ భులయ్యా 2 మూవీ చూడాలనుకుంటే కనుక నెట్ఫ్లిక్స్లో హిందీ ఆడియో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ ఫ్యామిలీ వాచబుల్ జస్ట్ 1 or 2 లిప్ లాక్స్ అయితే ఉన్నాయి సో అది వదిలేస్తే మూవీ మొత్తం ఫ్యామిలీ వాచబుల్ ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొన్ని కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ